Hi, hello, namaste. Welcome to our channel. NTR gari kumarte Uma Maheshwari garu August 1st tedina chanipoyaru. August 29th Hari Krishna garu kuda chanipoyaru. So August nela anedi NTR gari kutumbaniki atu rajakeeya pangaranganu itu vyaktigatanganu achuraadu ani chaala mandi ippudu charchinchukuntunna vishayam. So rajakeeya paranga enduku achuraavatledu asalu em jarigindi August nelalo TDP ki sambandhinchina visheshalu annitini discuss cheyadaniki mantho paatu analyst Zakir garu unnaru. Ayantho paatu marini visheshalu telusukundam. Namaskaram Zakir garu. Namaste. So chaala baadhakaramaina vishayam Uma Maheshwari garu andulo aatmahatya chesukodam anedi chaala baadhakaramaina vishayam andaru vaalla baadhani vyaktam chestunnaru so adi vyaktigatanga aithe August nela achuraadu anedi manam chaala vishayalo chusamu NTR garu kutumbaniki ippudu rajakeeya paranga kuda first attack ante TDP sankshobham anedi 1984 lo Nadalla Bhaskar gari tarapu nunchi vachindi so akka nunchi chusukunte asalu enti August nelaki nu aa rajakeeya paranga enti sankshobhalu ante sankshobhalaku ఆగస్ట్ నెలకు సంబంధం లేదండి నాకు తెలిసైతే ఏమంటాం యాదృచ్ఛికంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి ఇప్పుడు ఎన్టీ రామారావు తండ్రి బహుశా పేరు లక్ష్మీ నర్సయ్య లక్ష్మయ్య లక్ష్మయ్య ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు అది కూడా ఆగస్ట్ ఎన్టీ రామారావు కొడుకు హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు హరికృష్ణ కొడుకు జానకి రామ్ రోడ్ యాక్సిడెంట్ చనిపోయాడు సరే ఎప్పుడు చనిపోయారు కూడా రోడ్ యాక్సిడెంట్ జరిగింది రోడ్ ఎన్టీఆర్ యాక్సిడెంట్ జరిగింది అంటే చనిపోయిన వాళ్ళు చెప్తున్నాను అయితే మూడు జనరేషన్స్ అనుకోండి ఎన్టీఆర్ తండ్రి ప్లస్ ఎన్టీఆర్ కొడుకు ఆయన కొడుకు ఎవరు జానకిరామ్ గారు అయితే ఈ ముగ్గురు కూడా రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం ఏమిటి ఎట్లా అని అంటే ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ కాకతీయంగా జరుగుతాయండి అవి రాజకీయంగా జరిగాయి అనుకోండి వాటికి ఏంటంటే మనం ఆపాదిస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇన్సిడెంట్స్ ఆగస్టులోనే జరిగాయి కనుక అంటే తెలుగుదేశం పార్టీ 83 ప్రాంతంలో ఫస్ట్ టైం అంటే తెలుగుదేశం పార్టీని నిర్మించిన తర్వాత స్థాపించిన తర్వాత ఎన్టీ రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయ్యాడు తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో పవర్లోకి వచ్చింది వచ్చిన ఏడాదికే ఆయన బైపాస్ సర్జరీకి అమెరికా వెళ్ళినప్పుడు ఇక్కడ ఆయన క్యాబినెట్లో నంబర్ టూగా ఉండేవాడు అంటే కోపైలట్ అనేవాడు నారాయణ భాస్కర్ ఆయన ముఖ్యమంత్రి పదవి పైన కన్నేశాడు అలా కొంతమంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్నాడు చేశాడు ఆ టైంలో ఢిల్లీలో ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఉన్నారు ఇక్కడేమో రామ్లాల్ అని గవర్నర్ ఉండేవాడు సో బలపరీక్ష ఇదంతా ఉంటుంది కదా అందరిని ఎవరిని పడితే వాడిని రోడ్డు మీద పోయేవాడిని కూడా తీసుకెళ్ళి నారాయణ భాస్కర్ ఇతను కూడా ఎమ్మెల్యే అని చెప్పి చెప్పాడని అప్పట్లో తలకథనలు వచ్చాయి అంటే అతనికి బలం లేదు బలం ఉన్నట్టుగా చట్టవిరుద్ధంగా లేకుంటే న్యాయవిరుద్ధంగా వగరే అతను ఏదో ప్రూవ్ చేశాడు అది ఒక ఇన్సిడెంట్ అయింది అప్పుడు సరే ఆ తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం జరిగింది ప్రజాస్వామిక ఉద్యమం అని చెప్పేదానికి ఆ తర్వాత దానికి మొత్తానికి ఆ ఉద్యమానికి చంద్రబాబు నాయుడే డిజైన్ చేశాడు ఆ ఉద్యమానికి చేసిన తర్వాత అంటే క్యాంపులు నిర్వహించడం కర్ణాటకలో తర్వాత ఇంకేదో వేరే హంపి కూడా అన్నారు అప్పుడు కర్ణాటక హంపి తదితర ప్రాంతాల్లో క్యాంప్స్ పెట్టి అంటే టీడీపీ ఎమ్మెల్యేలందరినీ మొత్తం మీద మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి అధికారాన్ని మళ్ళీ టీడీపీ టేక్ ఓవర్ చేసుకుంది రాష్ట్రంలో సో అట్లా ఎన్టీ రామారావు ప్రభుత్వం రక్షించుకున్నారు సో ఇదంతా ఆగస్టులో జరిగింది ఆ తర్వాత 94-95 ప్రాంతాల్లో వైస్రాయ్ ఘటనలో అప్పుడు వైస్రాయ్ అంటే ఇప్పుడు మన మ్యారేట్ హోటల్ ఉంది కదా ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర అప్పుడు వైస్రాయ్ హోటల్ ఉండింది వైస్రాయ్ హోటల్ అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు అతను ప్రభాకర్ రెడ్డి నెల్లూరు సంబంధించిన నాయకుడు ఆయన నడిపేవాడు ఆ హోటల్ని సరే తెలుగుదేశం పార్టీ మనిషే కాబట్టి సో ఆ టైంలో వైస్రాయ్లో క్యాంపు పెట్టడం ఎమ్మెల్యేల క్యాంపు పెట్టడం ఎన్టీ రామారావు ట్యాంక్ బండి మీద పోతుంటే ఆయన పైన చెప్పులు పడడం ఇవన్నీ కూడా జరిగాయి అంటే ఒక విషాదకరమైన సన్నివేశం అప్పుడు జరిగింది అంటే అప్రతిహతంగా రాజకీయాల్లో అప్పుడు కాంగ్రెస్ తిరుగులేదు అనుకుంటున్న పార్టీని ఒక జాతీయ పార్టీని దెబ్బ కొట్టి ఆ పార్టీని పూర్తిగా తునాతునకలు చేసి అధికారంలోకి తీసుకొచ్చిన ఎన్టీఆర్ లాంటి ఒక మహానాయకుడు గొప్ప నాయకుడిని చివరికి చాలా ఒక మామూలు ఎవరో ఒక ఎంపీపీ జడ్పెట్టేసి పోతే లేకుంటే ఒక ఎమ్మెల్యే కాన్షియస్లో పోతుంటే ఎవరైనా వ్యతిరేకులు ఎట్లయితే నిరసన చెప్తారో లేదంటే రాళ్ళు విసురుతారో కొడిగుట్లు విసురుతారో అంతటి పరాభవాన్ని ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది ఎన్టీ రామారావు సరే అది కూడా జరిగిపోయింది 95లో ఆ తర్వాత ఆ పార్టీ
చంద్రబాబు వైపు పార్టీ వచ్చేసింది. పార్టీ చంద్రబాబు చేతిలోకి వచ్చింది, అధికారం చేతిలోకి వచ్చింది, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత 1995 నుంచి ఆల్మోస్ట్ మీకు 2004 వరకు రాజశేఖర రెడ్డి 2 టర్మ్స్ సేమ్గా చేసే వరకు ఆయనే ఉన్నాడు. రాజశేఖర రెడ్డి తర్వాత మళ్ళీ మీకు తెలంగాణ రాష్ట్రం విడిపోయింది, అంటే 2 స్టేట్స్ అయింది. 2 స్టేట్స్ అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్కు, అంటే విడిపోయిన రాష్ట్రానికి అవశేష ఆంధ్రప్రదేశ్ అనుకోండి, దానికి 1 టర్మ్ ఆయనే ఫస్ట్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ఇప్పుడు ఇక్కడ దీంట్లో అంటే ఈ సీక్వెన్స్లలో బషీర్బాగ్ ఫైర్, అది మన విద్యుత్ ఛార్జీల ఉద్యమం పైన కాల్పులు, 3 సిపిఎం కార్యకర్తలు చనిపోవడం, అది కూడా ఆగస్టు జరిగింది. ఆగస్టు 24 జరిగింది. నేను ఏమంటానంటే ఇప్పుడు 4 అంటే కరెంటు ఛార్జీలు అప్పుడు పెంచడం అనివార్యమని చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. ఒకవైపు ఏమో ఆ సమయంలో నిజానికి చంద్రబాబు నాయుడు దురదృష్టం ఏంటంటే కంటిన్యూస్లీ కొన్ని ఏళ్ల పాటు వర్షాలు కురిసేవి కావు, భయంకరమైన కరువు కటకాలు ఉండేవి, పైగా పవర్ కట్ ఉండేది. దీంతో రైతాంగం చాలా ఇబ్బందుల్లో పడిపోయింది. దీన్ని బేస్ చేసుకుని లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ వీళ్ళంతా ఉద్యమాలు చేశారు. సరే, బషీర్బాగ్ ఉద్యమం అయితే పూర్తిగా కమ్యూనిస్టులకు సంబంధించిన ఉద్యమం అనుకోండి, జరిగింది. అది కూడా ఆగస్టులో జరిగింది. అందువల్ల ఏంటంటే ఈ సంఘటనలన్నింటి కూడా, అంటే కరెంటు ఛార్జీల పైన ఉద్యమం అయినా, లేకుంటే అంతకుముందు ఇప్పుడు మనం చెప్పుకున్న కొన్ని ఇన్సిడెంట్స్, అది ఎనీహౌ ఇప్పుడు మధ్యలో ఇప్పుడు తాజాగా ఉమామహేశ్వరి ఇన్సిడెంట్ ఆగస్టులో జరిగింది కనుక ఈ ఆగస్టులో ఫలానా ఫలానా ఇన్సిడెంట్ జరిగిందని మనం ఎన్ని లెక్కలు తీసుకున్నా కూడా వాటికి ఏంటంటే, నేను ఫస్ట్ నేనైతే జ్యోతిష్యాన్ని వాటిని నమ్మను. యాదృచ్ఛికంగా కొన్ని ఇన్సిడెంట్స్ వాటిని మనం కంపేర్ చేసేటప్పుడు జనరల్గా అంటే తెలుగుదేశం పార్టీ అనగానే ఆగస్టు సంక్షోభం అనేది అది స్టార్ట్ అది ఏమంటారు స్టాండర్డ్గా ఒక పేపర్లలో మీడియాలో మేము పనిచేస్తాం కాబట్టి రాసేటప్పుడు ఆగస్టు రాగానే ఆగస్టులో ఏదో జరగబోతుంది, ఏదో జరగవచ్చు. టీడీపీ నేతలు కూడా ఆగస్టు నెల అనగానే చాలా భయపడుతూ ఉంటారు. అంటే మరి చాలా సంక్షోభాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఆ నెలలోనే వెంటాడుతుంటాయి కనుక వెంటాడిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ సందర్భాలను బేస్ చేసుకుని సహజంగానే ఆగస్టులో ఆగస్టు రాగానే ఏదో జరుగుతుంది. ఇప్పుడు 2022 మనం ఉన్నాం ఆగస్టులో, సో 2023 ఆగస్టు రాగానే మళ్ళీ ఈ ధరలో ఏమైనా జరుగుతుందా తెలుగుదేశం పార్టీకి? రాజీనామాలు కూడా రీసెంట్ గా అన్ని జరిగాయి సార్, దాని గురించి ఏమంటారు? ఏది రాజీనామాలు చేశారు ఎంపీలు అనుకున్నారు? ఇప్పుడు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసినా ఇంకొకళ్ళు వేరే రాజీనామాలు చేసినా కూడా తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు లేదు అని ఆ పార్టీ నాయకులే నిర్ణయించుకుంటున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అంటే జగన్ అక్కడ ఏంటంటే రావడం రావడమే ఒక ల్యాండ్ స్లైడ్ అంటాం కదా, అంటే మొత్తం ఇప్పుడు కొండ చర్యలు విరిగిపోయి పడినప్పుడు ల్యాండ్ స్లైడ్ అంటారు. సో అంటే భూమి ఒక కోతకు ఉరవుతుంది, ఉరైంది అన్న అంటే ఆ స్థాయిలో ఆ తీవ్రత 175లో 151 సీట్లతో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి అనేది ఆ పార్టీలోనే చాలా తర్జన భర్జన జరుగుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చిన సమస్య ఏంటంటే, ఒకటి లోకేష్ చంద్రబాబు నాయుడు ఆశించినట్టు ఊహించినట్టు ఆయన పికప్ కాలేదు. అంటే చంద్రబాబు నాయుడు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కూడా ఇప్పుడు ఆయన సోమప్రకాష్ కాదు, అంటే సోమప్రకాష్ అంటే సోమప్రకాశం అంటారు కదా, అతను సోమప్రకాశిత నాయకుడు కాదు, ఎవరు ఇతను లోకేష్ కొడుకు. అందువల్ల కొడుకు పికప్ కాలేకపోతున్నాడు. తర్వాత ఆయన ఏమో 70 ఉన్నాడు, 70లలో ఉన్నాడు ఇప్పుడు. సో నెక్స్ట్ ఎలక్షన్స్ ఏమవుతుంది, 2024 ఎన్నికలకు వెళ్ళాలి. సో మునుపటి ఉత్సాహం ఉండకపోవచ్చు, మునుపటిలాగా తిరగకపోవచ్చు, పర్యటన చేయకపోవచ్చు. మరి ఈ టైంలో జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఏమంటారు, అసలు ఆయన వస్తే ఎలా ఉంటుందని? జూనియర్ ఎన్టీఆర్ రావాలి, జూనియర్ కావాలి, టీడీపీ యొక్క ఫేట్ ఖచ్చితంగా అండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కనుక తెలుగుదేశం పార్టీలో క్రియాశీల పాత్ర పోషించినా కూడా ఆయన ఒక ఆ పార్టీకి సంబంధించి గేమ్ చేంజర్ కావచ్చు కూడా, అవకాశం ఉంది. బట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ వస్తే తన ప్రాబల్యం తగ్గిపోతుందని, లేకుంటే తన పలుకుబడి పోతుందని చంద్రబాబు నాయుడుకు ఉన్నా లేకపోయినా, చంద్రబాబు నాయుడుకు ఏంటంటే ఆయన
24/7 పొలిటీషియన్ అండి. బాలకృష్ణ పొలిటీషియన్ కాదు, బాలకృష్ణ పార్ట్ టైం పొలిటీషియన్. లైక్ ఇప్పుడు మనకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాగా ఆయన పార్ట్ టైం పొలిటీషియన్. ఏంటంటే ఆయన సినిమాలు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ లాగానే అనుకోండి, ఆయన పవన్ కళ్యాణ్ కూడా ఫుల్ టైం పొలిటీషియన్ కాదు. మీకు ఫుల్ టైం పొలిటీషియన్ అంటే నరేంద్ర మోడీ, అమిత్ షా, కేసీఆర్, జగన్ ఇట్లా మనం చెప్పుకుంటూ రావాలి. వీళ్ళు ఏంటంటే వృత్తిరీత్యా ఫుల్ టైం పొలిటీషియన్స్. వీళ్ళకి ఇంకా వేరే అవకాశం లేదు, వేరే పనులే చేయరు, వేరే వ్యాపారాలు లేవు. వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, సినిమాలు చేస్తూ సినిమా పరిశ్రమ మీద ఆధారపడ్డ వాళ్ళు కానీ, వాళ్ళకు ఇది పార్ట్ టైం కింద అనుకోవాలి కదా పాలిటిక్స్. సో బాలకృష్ణకి ఏంటంటే ఫుల్ టైం ఆయన పాలిటిక్స్ చేయలేడు, కనుక ఆయనకు కూడా జూనియర్ ఎన్టీఆర్ పట్ల సహజంగానే అయిష్టత ఉంటుంది. ఆయన వస్తే తన అల్లుడికి, అల్లుడు కదా సొంత అల్లుడు లోకేష్, సో లోకేష్ ప్రయారిటీ తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రావాలి, జూనియర్ ఎన్టీఆర్ కావాలి అని చంద్రబాబు నాయుడు రిప్రజెంట్ చేస్తున్న కుప్పం కాన్షియన్స్లోనే చాలా సందర్భాల్లో పోస్టర్స్ వెలిచాయి, తర్వాత హోర్డింగ్స్ వెలిచాయి, తర్వాత ఫ్లెక్సీలు అంటాం కదా అవి కూడా వెలిచాయి. చాలా వాటికి సంబంధించిన వార్తలు కూడా వచ్చాయి, కథనాలు వచ్చాయి. ఎందుకు అట్లా జరుగుతుంది చిత్తూరులోనే అంటే అర్థం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడుకు అక్కడి టీడీపీ కార్యకర్తలు ఇండికేషన్ ఇస్తున్నారు, ఆయన సూచించారు, సూచన ఆరోపణలు చేశారు, ఫ్లెక్సీలు కట్టి తెలుగుదేశం పార్టీ నిలబెట్టడానికి ఇప్పుడు పూర్తిగా అది పాతాళంలో ఉంది తెలుగుదేశం పార్టీ. సో దానికి మళ్ళీ జీవం పోయాలి, అది మళ్ళీ ఒక టేకాఫ్ తీసుకోవాలి, మళ్ళీ బతికి బట్ట కట్టాలి అంటే ఎన్టీఆర్ లాంటి చరిష్మా ఉన్నాడు అండ్ మంచి వాగ్దాటి ఉన్నాడు, తర్వాత మీకు లోకేష్ కంటే కూడా ఎన్నో రేట్లు ఏమంటావు ప్రజలతో కనెక్ట్ అయ్యే విధంగా మాట్లాడతాడు. ఎన్టీఆర్ గతంలో కూడా మీకు అంటే నాకు ఆ సంవత్సరం గుర్తులేదు కానీ ఎలక్షన్స్లో పనిచేశాడు, తెలుగుదేశం పార్టీ తరఫున ఎలక్షన్ క్యాంపెయిన్ చేశాడు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి అప్పుడు రేవంత్ రెడ్డి కోఆర్డినేటర్గా ఉండేవాడు, ఇది ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కదా అప్పుడు రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి చేశాడు. అందువల్ల ఏంటంటే పాలిటిక్స్లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. అదేంటంటే ఆగస్ట్ అనేది మనం ఒకటి పెట్టుకొని కూర్చుంటూ ఉంటాం. అయితే ఎన్టీఆర్ సంబంధించి నేను చెప్పాను కదా, ఆయనను రానివాడు అండి, చంద్రబాబు రానివాడు, బాలకృష్ణ రానివాడు. ఇంకా ఆ పార్టీ ఏమవుతుంది, దాని భవిష్యత్తు ఏంటి అనే దానికి సంబంధించి మనం ఎవరో ఇప్పుడు జోస్యం చెప్పడానికి లేదు. ఇంకా దాదాపు 2 ఏళ్ళు సమయం ఉంది కాబట్టి ఆ తర్వాత ఎన్నికల్లో ఎట్లా ఉంటుంది ఏంటి, జగన్ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, చంద్రబాబు నాయుడు ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ వీళ్ళంతా కూడా ఒక కూటమి కట్టే అవకాశం ఉందా లేదా అనేది మనం చెప్పలేదు. అయితే ఇక్కడ ఒకటి చెప్పాలండి, ఇప్పుడు మన సోమవారం నాడు ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నది, చేసుకోగానే దానికి సంబంధించి సోషల్ మీడియాలో వైసీపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారులు ఉన్న వైఎస్ఆర్సీపీ నుంచి సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ఆ క్యాంపెయిన్ ఏంటంటే హూ కిల్డ్ పిన్ని అని వాళ్ళు క్యాంపెయిన్ మొదలుపెట్టారు. అది వైసీపీ సంబంధించిన అతని పేరు ఏదో ఉంది, దేవేందర్ రెడ్డి సంథింగ్ ఏదో, అతను దాన్ని మొదలుపెట్టాడు అనమాట. హూ కిల్డ్ పిన్ని అంటే అంతకుముందు వైఎస్ వివేకానంద రెడ్డి, అది మన జగన్ బాబాయ్ చిన్న హత్య గురయ్యాడు కదా 2019 ఎన్నికలకు ముందు ఇన్సిడెంట్ జరిగింది. సరే దానిపైన సిబిఐ ఎంక్వైరీకి జగన్ ఆదేశించాడు, ఆ తర్వాత సిబిఐ విచారణ జరుపుతోంది. ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, ఆ కేసు నడుస్తుంది. అయితే అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు హూ కిల్డ్ బాబాయ్ అని ఒక హ్యాష్ ట్యాగ్తోని సోషల్ మీడియాలో నడిపారు, ట్రోల్ చేశారు. సో ఇప్పుడు అదే విధంగా హూ కిల్డ్ పిన్ని అని పెట్టారు. హూ కిల్డ్ పిన్ని అంటే పిన్ని అంటే ఎవరు, జూనియర్ ఎన్టీఆర్ గారికి, జూనియర్ ఎన్టీఆర్ కు అనుకోవాలా, జూనియర్ ఎన్టీఆర్ కాదనుకో, లోకేష్ కి అనుకోవాలి అంతే కదా, లోకేష్ తల్లి చెల్లెలు కనుక చిన్నమ్మ కదా, జనరల్గా చిన్నమ్మనే పిన్ని అంటాం. ఓకే అర్థమైంది. అందువల్ల బహుశా లోకేష్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏముంటుంది అయితే చంద్రబాబు లేకపోతే లోకేషే కదా, జూనియర్ ఎన్టీఆర్ ఫీల్డ్లోకి రాలేదు అంటే టీడీపీలో రాజకీయంగా ముడిపెట్టడానికి చూస్తున్నారు అంతే. దాన్ని రాజకీయంగా చేయడమే, దాని మీద చాలా విమర్శలు వచ్చాయి. అంటే ఒక ఎవరు ఎన్టీ రామారావు లాంటి ఒక గొప్ప నాయకుడి, గొప్ప వ్యక్తి కూతురు, సరే వాటెవర్ ఆమెకి ఆమె డిప్రెషన్లో ఉంది లేదా సూసైడల్ టెండెన్సీ ఉండొచ్చు, సరే ఏ కారణాల వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుందని పక్కన పెడితే దానిపైన ఇట్లా ట్రోల్ చేయడం సరైనది కాదని సోషల్ మీడియాలోనే మళ్ళీ దాని మీద బాగా విమర్శలు వచ్చాయి. ఆ రకంగా చేయడం మంచిది కాదు,
హూ కిల్డ్ పిన్ని అనే హ్యాష్టాగ్ పెట్టి సోషల్ మీడియాలో చేయాల్సిన అవసరం లేదని చాలా వచ్చాయి. అందువల్ల ఇప్పుడు ఈ ఉమామహేశ్వరి అనే అంటే ఇప్పుడు ఎన్టీఆర్కి చివరి నాలుగో కుమార్తె అంటే ఆయనకి మొత్తం 12 మంది అండి పిల్లలు. 12 మందిలో ఫస్ట్ రామకృష్ణ చనిపోయాడు. రామకృష్ణ ఎవరు రామకృష్ణ థియేటర్ ఉంది కదా ఆయన పేరు మీద అది కట్టాడు హాబిట్స్లో. రామకృష్ణ చనిపోయిన తర్వాత మళ్ళీ నాకు తెలిసి 4వ కొడుకు 5వ కొడుకు రామకృష్ణ అని పేరు పెట్టాడు. జూనియర్ రామకృష్ణ అని జూనియర్ కృష్ణ రామకృష్ణ. తర్వాత ఇంటి నెంబర్ చనిపోయిన కొన్నేళ్లకు ఇంకో కొడుకు చనిపోయాడు సాయికృష్ణ అని చనిపోయాడు. ఇప్పుడు ఆడవాళ్ళలో నాకు తెలిసి పురంధేశ్వరి భువనేశ్వరి ఇంకొక ఆమె ఉన్నారు. ఆమె తర్వాత ఈమె లాస్ట్ సరే. ఈమె చాలా గారాల పట్టి తర్వాత చిన్నదానికి కూడా ఇంట్లో అలిగేదని ఇప్పుడు మంత్రి దయాకర్ రావు అక్కడ ఏది నివాళులు అర్పిస్తూ ఆయన ఆమె గురించి తెలిసిన విషయాలు కొన్ని చెప్పాడు. ఆయనకు తెలుగుదేశం పార్టీలో చాలా కాలం కొనసాగాడు కాబట్టి అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే బహుశా చూసుంటాడు ఆ అమ్మాయిని ఎవరు చనిపోయిన ఉమామహేశ్వరి ఎట్లా ఉండేది ఏమిటనేది కొంత చెప్పాడు. సరే ఇది పక్కన పెడితే ఇంకొక సోషల్ మీడియాలో ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది ఏంటంటే చాలా ఆసక్తికరమైన ప్రచారం అది. అది ఏంటంటే ఈమె మొదటి భర్త నరేంద్ర రాజు అనేదో పేరుంది అతన్ని వదిలి అతనికి ఈమెకు మధ్య గొడవలతోని ఆమె అతన్ని వదిలిపెట్టిందని ఆ తర్వాత అమెరికాకు వెళ్ళిపోయి అక్కడ స్థిరపడ్డ కంఠమనేని శ్రీనివాస్ అనే అతన్ని చేసుకుంది. ఆ తర్వాత కంఠమనేని శ్రీనివాస్ ఏంటంటే వాళ్ళు వీళ్ళకంటే సంపన్నులని తెలిసింది. ఇది తెలిసిన తర్వాత ఎవరికి మనకు మనలాంటిలో తెలిస్తే పెద్ద ఉపయోగం లేదు. తెలియాల్సిన వాళ్ళకి తెలిసిందనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. ఎవరికి తెలిసిందంటే చంద్రబాబు నాయుడు తెలిసింది. చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే కంఠమనేని శ్రీనివాస్కు ట్రాక్ చేసి అంటే త్రూ మళ్ళీ భార్య భువనేశ్వరి ద్వారా ట్రాక్ చేసి భార్య భువనేశ్వరి ద్వారా ఉమామహేశ్వరి ద్వారా అట్లా ట్రాక్ చేసి మొత్తం మీద భారీ ఎత్తున అంటే ఎన్ని కోట్ల దానికి సంబంధించి క్లారిటీ లేదు మొత్తం మీద చాలా ఎక్కువ మొత్తంలో డబ్బుని హెరిటేజ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా అందులో పెట్టుబడులు పెట్టించారండి. పెట్టుబడులు పెట్టించిన తర్వాత ఆ కంటమినేట్ శ్రీనివాస్ ఫ్యామిలీ మెంబర్సు ఆ డబ్బుల గురించి తరచూ అడగడం వీళ్ళు ఇవ్వలేకపోవడం. సో ఫైనాన్షియల్ లావాదేవీల్లో వీళ్ళు చంద్రబాబు భువనేశ్వరి చంద్రబాబు ఫ్యామిలీ వీళ్ళంటే ఆ పైసలు వాపసు ఇవ్వకపోవడం దానికి బదులుగా ఇక్కడ ఈ కొండాపూర్ అవతల సొమ్వేర్ జయభేరికి సంబంధించిన ఏదో ఒక 20-30 కోట్ల వాల్యూ చేసే ల్యాండ్ ఇస్తామని చెప్పడం వాళ్ళు మాకు అవసరం లేదు డబ్బే కావాలని ఈమె భర్త తరపు వాళ్ళు డిమాండ్ చేయడం ఇదేదో జరుగుతూ వచ్చింది అనేది కూడా మనకు తెలుస్తుంది. సో వాట్ ఎవర్ ఒకటేమో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఇష్యూ గ్యారంటీగా ఉండి ఉండాలి. ఇప్పుడు ఒకటే అండి ఎవరు ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా కూడా ఎంత ఇప్పుడు ఉమామహేశ్వరికి కొరత ఏమని చెప్పండి ఆమెకు లేనిది ఏమని చెప్పండి డబ్బు ఉంది అండ్ చాలా పలుకుబడిగలిగిన ఫ్యామిలీ భర్త కూడా చాలా సంపన్న వర్గాలకు సంబంధించిన భర్త అంటున్నారు ఆయన చాలా మంచోడు అని చెప్తున్నారు మనకు తెలియదు వాట్ ఎవర్. సో అంత ఆ స్థాయిలో ఉన్న ఒక గృహిణి అనుకోండి ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సినంత టెండెన్సీకి రావడానికి అంటే ఏ స్థాయిలో వేధింపులు ఒత్తిడులు ఉండి ఉండాలి అనేది ఒక సమస్య. అంటే మానసిక ఒత్తిడులు ఉన్నాయి దానికి సంబంధించి కూడా ఆమె ఏదో మందులు వాడుతుందని కూడా చెప్తున్నారు. సో మానసిక ఒత్తిళ్ళు ఎందుకు వస్తున్నాయి మానసిక వ్యాధికి ఎందుకు ఆమె గురైంది అంటే ఇవన్నీ ఉండొచ్చు. అంటే నేను చెప్తున్నానంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన కథనం నేను చెప్పాను ఆ వివరాలు ఏది వీళ్ళు హెరిటేజ్లో పెట్టారు ఆ డబ్బు ఇవ్వలేదు కనుక మళ్ళీ వీళ్ళు అడిగారు ఆ డిమాండ్ చేస్తూ వస్తున్నారు ఆ గొడవలు అవన్నీ కూడా కొనసాగుతూ వస్తున్నాయి. ఆ తర్వాత ఈమె మామూలుగానే ఏదో మొత్తం మీద అనారోగ్యానికి గురైంది వాట్ ఎవర్ మనకు తెలియదు ఆ రీజన్ ఏంటి తెలియదు. ఆ అనారోగ్యం ఒకటి తర్వాత ఈ ఆర్థిక లావాదేవీల ఇష్యూస్ ఇవన్నీ కూడా ఆమె చుట్టుముట్టు ఉంటాయి. ఇక ఆమె బహుశా చనిపోవడమే మంచిదని ఆమె అనుకున్నది ఏమో తెలియదు మొత్తం మీద బలవనం మరణం చెందింది. సో ఈ మరణాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు అండ్ ఇప్పుడు ఆగస్ట్ నెల మొదలైంది కాబట్టి టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ యొక్క ఏమంటారు కన్ఫ్యూజన్స్ కానీ లేకపోతే వాళ్ళ పరిస్థితి కానీ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇప్పుడు ఆగస్ట్ మనం ఆగస్ట్లో అంటే ఆగస్ట్ ఫస్ట్ సెకండ్ లో ఉన్నాం మనం ఇంకా ఆగస్ట్ గడవడానికి ఇంకొక అందుకనే ఇంకా చాలా ఒక 28 రోజులు ఉంది కాబట్టి సో ఏం జరుగుతుందో చూడాలి. ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.